చూడడమనే కళ. మీ చుట్టూ ఉన్న ప్రతిదానిని అంటే పక్షుల్ని, చెట్లను, పేదవారిని, మురికి రోడ్లను, ఆశ్రయం లేని ఆవులను, ఆకలితో జబ్బుతో ఉన్న కుక్కల్ని పరీక్షించకపోతే మీరు ప్రజ్ఞావంతంగా ఉండలేరు. ఇవన్నీ మన చుట్టూ ఉండే మీ చుట్టూ ఉన్న ప్రతిదానిని పక్షుల్ని, చెట్లను, పేదవారిని, మురికి రోడ్లను. మురికి రోడ్లు ఎప్పుడు చూడాలంటే వర్షం పడ్డప్పుడు చూడాలి. భలే ఉంటాయి కదా, ఎంత శుభ్రంగా ఉంటాయో, గొంతలు కూడా కనిపించకుండా పడిపోయా అంత. రోడ్ల చుట్టూ ఉండే మురికంతా రోడ్డు మీదే వచ్చి ఉండేటట్టుగా, ఏ గుంత ఏదో తెలియకుండానే పడిపోయే అంతగా చాలా శుభ్రంగా ఉంటాయి. ఆశ్రయం లేని ఆవులను, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి కొన్ని ఆవులు, ఆశ్రయం లేని ఆవులను, ఆకలితో జబ్బుతో ఉన్న కుక్కలను పరీక్షించకపోతే మీరు ప్రజ్ఞావంతంగా ఉండలేరు. వీటన్నిటినీ మీరు పరీక్షించకపోతే మిగిలిన వాళ్ళు ఎలా పెరిగి పెద్దయ్యారో అలాగే హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు. చాలామంది తమకు తాము మాత్రమే కేంద్ర స్థానాలుగా, వారు చింత అంతా వాళ్ళ గురించే, వారి డబ్బు, హోదా, అధికారము వారి విజయాలలోనే పూర్తిగా మునిగిపోయి ఉంటారు. వాళ్ళ ఆశ్రయాలలో, వాళ్ళ గురువులలో, వాళ్ళ దేవుళ్ళలో, వాళ్ళ రక్షకులతో మునిగిపోయి ఉంటారు. అంతకు మించి వాళ్ళల్లో ఏమీ ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏంది, నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉండేవాళ్ళు, ఇంకేం లేదు. అంటే నా చుట్టూ అంటే ఇంటి చుట్టూ కాదు, ఇంట్లో ఉన్న చుట్టూ. ఇంట్లో జనాలు ఉంటాయి కదా, ఐదుగురు ఆరుగురు అలా ఉంటారు. వాళ్ళ వరకే నేను పరిమితం, నాకు వాళ్ళే పరిమితం అనే టైప్లో బతుకుతూ ఉంటారు. పక్కింట్లో జలుబు చేసినా, దగ్గు చేసినా, లేకపోతే ఏదైనా ఉన్నా కళ్ళు తిరిగి పడిపోయినా నాకెందుకు, పడిపోయారు అంతే, పడిపోయారు అని కేర్లెస్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకు వాళ్ళుగా బ్రతుకుతూ ఉంటారు. అందుకని మీరు చూసి తీరాలి. చూడండి, పరిశీలించండి, విమర్శించవద్దు, పోల్చవద్దు. ఇది మంచిది, అది చెడ్డది అని కానీ, ఇది సరైనది, అది కాదు అని కానీ చెప్పవద్దు. మీరు ఎలా నడుస్తారో, ఎంత సిగ్గుపడతారో, ఎంత నిరుత్సాహంగా ఉంటారో పరిశీలించండి. చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళు, మీతో మీ ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తించాలో, మీరందుకు ఎలా ప్రతిస్పందించాలో పరిశీలించండి. జీవితంలో ప్రతిదాన్ని ఊరికే గమనించండి. గమనించడం అసాధారణమైన విషయం. గమనింపులో నుంచి ప్రజ్ఞ అనేది ఉదయిస్తుంది. గమనించడం ఎలాగో తెలిస్తే సత్వం, మతం వంటి వాటిని గురించి క్లిష్టమైన ప్రశ్నలు చదవక్కర్లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే అదంతా మీ కళ్ళతోనే, చెవులలోనే, మీ నాలుక మీదనే ఉందని అర్థమవుతుంది. ఏంటంట, ఎందుకని మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా కూడా అబ్జర్వ్ చేయండి. అంటే మీ చుట్టూ ఉన్న స్నేహితులతో ఏం చేస్తారు, నువ్వు అలా ఉంటున్నావురా, నీ ఇలా ఉంటున్నావురా, అందుకని నచ్చలేదురా, అందుకని ఇలా చేసావురా, అందుకని మీ మిస్ అలా ఉందిరా అని కారణాలు అనేవి కొంతమంది చెప్తూ ఉంటారు. నన్ను ఎందుకు అలా అన్నారని వీళ్ళు కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. అందుకని ఏమంటున్నారు, ఆ ఎదుటి వ్యక్తికి ఆ విషయాలు ఏం చెప్పవద్దు. నిన్ను నువ్వు గమనించు అని చెప్పు. నిన్ను నువ్వు గమనించు, లేదా నీ ముందు ఉన్న వ్యక్తులను నువ్వు గమనించు. అప్పుడు వారిలో ఉన్న లోపాలు ఏదో నీకు తెలుస్తాయి, నీవేం చేస్తున్నావో నీకు తెలుస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అందుకని మీరు చూసి తీరాలి. చూడండి, పరిశీలించండి, విమర్శించవద్దు.
ఎదుటి వాళ్ళతో పోల్చవద్దు. ఇది మంచిది, నిరుత్సాహంగా ఉంటారో పరిశీలించండి. చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళు, మీతో మీ ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తించాలో, నిరుత్సాహంగా ఉంటారో పరిశీలించండి. చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళు, మీతో మీ ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. మీరెందుకు ఉపాధ్యాయులతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా గమనించండి. జీవితంలో ప్రతిదాన్ని ఊరికే గమనించండి. గమనించడం ఒక అసాధారణమైన విషయం. ఫ్రెండ్, నా కళ్ళు అంటే ఈ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరినీ రెండు కళ్ళతో గమనిస్తూ ఉంటా, కానీ ఒక టీచర్ని ఎన్నో కళ్ళు గమనిస్తూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నానంటే కొంతమంది నెగిటివ్గా చూడొచ్చు, పాజిటివ్గా చూడొచ్చు, ఏ చూపులే ఏ మీనింగ్ ఉన్నప్పటికీ కూడా ఎన్నో కళ్ళు ఒక ఉపాధ్యాయుని చూస్తూ ఉంటాయి. రెండు కళ్ళతో ఆ అన్ని కళ్ళను గమనిస్తూ ఉండాలి. అవునా కదా? ఈ రెండు కళ్ళతో మీ అందరినీ కూడా గమనిస్తూ ఉండాలి. మీరేం చేస్తున్నారో కూడా గమనిస్తూనే ఉంటేనే కదా, ఎరా ఏంద్రా సరిగ్గా కూర్చో అంటే, సరిగ్గా కూర్చో అనేది నువ్వు సరిగ్గా కూర్చున్నావో లేదని కాదు, నీ అట్ట ఆ మాట అన్నా లేదు సరిగ్గా కూర్చోవడం అనేది, నన్ను చూసి అంటున్నావా లేదా అనేది నీ మనసుకు వచ్చేసింది. అర్థమవుతుందా? అలాగ ప్రతి ఒక్కళ్ళని కూడా గమనిస్తూనే ఉంటాం. అవునా కదా? ఈ గమనింపులోనే ప్రజ్ఞ అనేది ఉదయిస్తుంది. ప్రజ్ఞ అంటే స్కిల్స్. గమనించడం ఎలాగో తెలిస్తే సత్వం మతం వంటి వాటిని గురించి క్లిష్టమైన పుస్తకాలు చదవక్కర్లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే అదంతా మీ కళ్ళల్లోనే, చెవులల్లోనే, మీ నాలుక మీదనే ఉదయిస్తుంది అనేది చెప్పడం అనేది జరిగింది. మనుషులంటే నిజమైన ఆప్యాయత. ఉన్నప్పుడు చూడటం వినడమే కాక వాళ్ళ గురించి పట్టించుకోవాలి. మీరు అసలు ఎవరి గురించి అయినా పట్టించుకుంటారా? మీ తల్లిదండ్రులను లక్ష్య పెడుతున్నారా? మీ తల్లిదండ్రులకు మీ పట్ల శ్రద్ధ ఉన్నదా? శ్రద్ధగా ఉండడం అంటే ఇతరులకు ఎలా చూసుకోవాలో, దయతో చూసుకోవాలో, అంటే దయగా ఉండడం, వారి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం, మీరు సరిగ్గా చూడకపోయినా పరిశీలించకపోయినా ఎవరి పట్ల మీకు లక్ష్యం అనేది లేదన్నమాట. అంటే మీ ఎవరి పట్ల కూడా ప్రేమగా ఉండరు. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో ముసలోళ్ళు ఉంటే ఒకలా ఉంటారు, ముసలోళ్ళు ఉంటే కొంతమంది అన్నం కూడా పెట్టకుండా బయట వదిలిపెట్టిన రకాలు కూడా చాలామంది మీ న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు తీవ్రంగా వస్తూనే ఉంటాయి. దాదాపు అందరు చూసే ఉంటారు. కొంతమంది ఇళ్ళల్లో బయటకు ఇసేట్లే కానీ అన్నం పెట్టి, ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తాతయ్యకి అన్నం పెట్టిరాపో, ఏందమ్మా ఎప్పుడు నాకే చదువుతావు, తమ్ముడు చెప్పు చెల్లెలు చెప్పు. ఆ ముసలోళ్ళు, అమ్మా దప్పిగ్గా ఉంది ఒక చెంబు మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే ఇస్తాలే తెస్తాలే, ఇదిగో. కొంతమంది అన్నం పెట్టి నెడుతూ ఉంటారు, చేతికి ఇవ్వరు. ఆ మెంటాలిటీస్ ఉంటాయి. మనము ఎలా చూసుకుంటే మన తర్వాత వాళ్ళు మనల్ని అలా చూసుకుంటారు. కాబట్టి మంచిగా చూసుకుందాం, మనం కూడా మంచిగా పోదామని కోరుకుందాం. అర్థమవుతుందా? పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇప్పుడు పుట్టుక అనేది, ఇప్పుడు చైల్డ్హుడ్ అనేది రేపు మనకు తిరిగి రాదు. వచ్చిద్దా? వయసు పుట్టిన ప్రతి ఒక్కరికి రోజు కొంచెం కొంచెం వయసు అనేది పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా రేపు వృద్ధులం కావాల్సిందే, కాకుండానే పోతావా? ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం రావాల్సిందే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం రావాల్సిందే. కాబట్టి మన కంటి ముందు కనిపిస్తున్న మన అమ్మలకి, నాన్న తాతయ్యలకి,
తీన చోతున తరాలు వాళ్ళని చూసుకుంటేనే రేపు మన ప్లేట్లోకి ఇంత బువ్వు వచ్చేది అన్నం ప్రేమతో ఇస్తారు. ఇదిగోమ్మా తినమ్మా అని అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని చూసుకోము, ఎలకలు మనం చూసుకోవాలంటారు, చూసుకుంటారా? ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అందరికీ వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వెయ్యో 2000 కడతాము, పోయి ఆ ఇంట్లో ఉండు. ఏ ఇంట్లో వృద్ధాశ్రమాలు ఉన్నాయిగా, ఉన్నాయా? ఎవరికి అడ్డం లేకుండా ఉండాలి అని అనుకుంటే వృద్ధాశ్రమాలు ఉన్నాయి. మా అమ్మ మా నాన్న లేకపోతే నన్ను చూసుకుంది అనిపించింది అని ఫీలింగ్ ఉంటే ఇంట్లో పెట్టుకుంటారు. ఆ ఫీలింగ్ తీసుకురావాలంటే మనం కూడా మంచిగా ఉండాలి. ఉండాలా? ఉండాలి. సరే రండి. మీ తల్లిదండ్రులను లక్ష్య పెడుతున్నారా? ఖచ్చితంగా పెడతామా? ఏ పెడతామా? లక్ష్య పెడుతున్నా అంటే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నామా, లేకపోతే నిర్లక్ష్య భావన అనేది ఉందా లేదా? అరే ప్రతి ఒక్కరికి ఉంటుందా, నేను కూడా ఒప్పుకుంటా. మీ తల్లి ఏంద్రా ఎప్పుడు పాజిటివ్గానే ఉంటావా? కొంతమంది ఎవరో అన్నారు నేనేం అనలేదురా, గమనించాను కాబట్టి అన్నాడ్రా. మీ తల్లిదండ్రులను మీ పట్ల శ్రద్ధగా ఉన్నదా? మీ తల్లిదండ్రులకు మీ పట్ల శ్రద్ధగా ఉందంటే ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధగానే ఉంటారు. వాళ్ళు ఒక అరుపు అరిశారంటే ఏదో తప్పు చేశామనేగా, అంటే చిన్న తప్పు పెద్ద తప్పు అదంతా అనవసరం. మన పట్ల మనం ఏదో తప్పు చేసాం కాబట్టి వాళ్ళు అంటారు. శ్రద్ధగా ఉండడం అంటే ఇతరులను బాగా చూసుకోవడం, దయగా ఉండడం, ఇతరుడి వారి పట్ల దయా ప్రేమ జాలిగా ఉండడం, వారి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం. మీరు సరిగ్గా చూడకపోయినా పరిశీలించకపోయినా ఎవరి పట్ల మీకు లక్ష్యం లేదన్నమాట, అంటే శ్రద్ధ అనేది మీకు లేదన్నమాట అని చెబుతున్నారు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.